ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నెల్లూరు జిల్లా అనంతసాగర్ మండలం సోమశిల జలాశయం ఇప్పటికే భారీ వరద నీటితో పోటెత్తుతుంది. సోమశిల జలాశయం 78 టీఎంసీల పూర్తి సామర్థ్యాన్ని చేరుకుంది. దీంతో ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు పోటెత్తుతుండడంతో దిగువకు నీటిని విడుదల చేశారు. పెన్నా నది పరివాహక ప్రాంతాల్లోని గ్రామస్తులు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సంగం మండలం వీర్లగుడిపాడు గ్రామంలోకి నీళ్లు చేరాయి. దీంతో ఎస్డీఆర్ఎఫ్ రంగంలోకి దిగి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు బోట్ల సహాయంతో చేర్చారు. జిల్లా కలెక్టర్ శ్రీధర్ బాబు గ్రామాన్ని సందర్శించి ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు అధిక మొత్తంలో సోమశిల జలాశయంకు వస్తున్న కారణంగా మరో 4 రోజుల పాటు ఇబ్బందులు తప్పవని తెలిపారు. ప్రతి ఒక్కరూ గ్రామం నుంచి పునరావాస కేంద్రాలకు వెళ్లాలని కోరారు. ఇప్పటికి 200 మందిని సురక్షితంగా బోట్ల సహాయంతో చేర్చామని పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు సహాయ సౌకర్యాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. బ్రిడ్జి అయితే మాకు సమస్య ఉండదు సార్. గ్రామం భవనం అంటే ఎన్ని సంవత్సరాలకు ఒకసారి వస్తుంది? ఇంచుమించు 2001లోనే వచ్చింది సార్ అంతకుముందు. అది ఇంత ఇంత ఫ్లో ఏం రాలేదు బయటగా ఎట్నే చుట్టూ గ్రామం చుట్టూ చెప్తా చిన్న ఇదిగా ఇదిగా.